మాతృదేవోభవ ఇంద్రగంటి నరసింహమూర్తి గారు రచించినటువంటి కథ. భయం మనసును బలహీనపరుస్తుంది. ఆపద ఎదురైనప్పుడు ఆత్మరక్షణ మార్గం వెతుక్కోవాలి. శత్రువును దెబ్బతీసే యోచన చేయాలి. నీకు వెన్నుదన్నుగా నేనున్నాను. ఆత్మవిశ్వాసమే మనిషికి శ్రీరామరక్ష. హితవచనం చెప్పింది రేణుక. భయంతో కౌగిలించుకుని కన్నీరు కారుస్తున్న కూతురు సునీత వెన్నునిమిరిందామె. మా కాలేజీలో విమల మీద యాసిడ్ పోసింది ఈ నరేష్ అని అందరనుకుంటున్నారు. ఈ రాక్షసుడు ఇప్పుడు నా వెంట పడ్డాడు. తన మాట వినకపోతే నా మీద యాసిడ్ పోస్తానంటున్నాడు. భయంగా ఉందమ్మా. బేలగా పలుకుతున్న కూతురిని ఓదార్చింది రేణుక. నువ్వు రేపటి నుంచి క్లాసులో తప్ప బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకో. హెల్మెట్ లేకుండా కాలేజ్ క్యాంపస్లో తిరగకు. స్కూటీ మీద తిన్నగా కాలేజీకి వెళ్ళి తిరిగిరా. దారిలో ఎక్కడ ఆగకు. కూతురు కన్నీళ్లుతో తుడుస్తూ సలహా ఇచ్చింది తల్లి. ఆ రాత్రి పక్క మీద పడుకున్న రేణుకకి నిద్ర రావటంలా. కూతురికి ధైర్యం చెప్పినా తల్లి మనసు కీడు శంకిస్తోంది. భర్తకు విషయం వివరించి చెప్పింది. ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేస్తేనో భర్త సలహా. వాడిప్పుడు కాలేజీ స్టూడెంట్ కాదు. మన అమ్మాయిని బెదిరిస్తున్నట్లు ఆధారాలు లేవు. పైగా ధనవంతుడు, రాజకీయ పలుకుబడి ఉన్నవాడు. మనం బాగా ఆలోచించి అడుగు వేయాలి. అమ్మాయి భవిష్యత్తు మనకు ముఖ్యం. గృహమంత్రి అభిప్రాయంతో ఏకీభవించాడు భర్త సర్వేశ్వరరావు. సర్వేశ్వరరావు ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి. డిగ్రీ చదివిన రేణుక ప్రస్తుతం హోమ్ మేకర్. ఆ దంపతుల సంతానం అమ్మాయి సునీత, అబ్బాయి రఘు. ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేసింది రేణుక. భర్తకు ప్రమోషన్ వచ్చి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కున్నాక ఉద్యోగం మానేసింది. అప్పటికీ సునీత 10th పూర్తి చేసింది. గుండ్రని ముఖం, బంగారపు ఛాయ, ఒత్తైన జుట్టు, బారెడు జడ తీర్చిదిద్దినట్లుండే కనుబొమ్మలతో రేణుక అందంగా ఉంటుంది. వయసు పెరుగుతున్నా వన్నె తిరగకపోవటం ఆ ప్రత్యేకత. నువ్వు ఇంటర్ చదువుతున్న కూతురికి తల్లి అంటే నమ్మడం కష్టం అన్నాడు రాత్రి సిగ్గుపడుతున్న భార్యను చూస్తూ సర్వేశ్వరరావు. తల్లి అందాన్ని పుణికిపుచ్చుకుంది సునీత. అమ్మాయి తల్లి పోలిక. తల్లి కూతుళ్ళు పక్కపక్కన నిలబడితే అక్క చెల్లెళ్ళ ఉంటారు అంటారు దగ్గర బంధువులు. పిల్లల పెంపకంలో ఎంతో శ్రద్ధ తీసుకుంది రేణుక. క్రమశిక్షణలో పెరిగిన ఆ పిల్లలిద్దరికీ వినయ విధేయతలే ఆభరణాలయ్యాయి. విద్యతో పాటు వారి మీద వికసించడానికి తల్లిగా తన వంతు కృషి చేసింది. రేణుక ఇంటర్లో 95% మార్కులు తెచ్చుకున్న సునీతను అభినందించి పుత్రికోత్సాహంతో పరవశించారు తల్లిదండ్రులు. ఎంసెట్లో 1000 లోపు ర్యాంక్ తెచ్చుకుని ఇంజనీరింగ్ సీట్ సంపాదించి కాలేజీలో చేరింది సునీత. ఇంజనీరింగ్ కాలేజీ మెట్లెక్కుతున్న తనయ్యను చూస్తూ ఎవరెస్ట్ ఎక్కినంత సంబరపడ్డారు తల్లిదండ్రులు. ఇంజనీరింగ్ కాలేజీ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది అనుకుంటూ ఉత్సాహంగా పుస్తకాలు తీసింది సునీత. సీనియర్ల ర్యాగింగ్కి జూనియర్లు పెద్దగా ఇబ్బంది పడట్లేదు. 3 నెలల ముచ్చట్ల తర్వాత విద్యార్థులందరూ చదువు బాట పట్టారు. చూస్తుండగానే 3 ఏళ్లు గడిచాయి. సునీత అందానికి ఆకర్షితులైన కొందరు సీనియర్లు ఐ లవ్ యూ చెప్పినా సునీత చిరునవ్వుతో తిరస్కరించింది. ఆ రోజు సంఘటన విద్యార్థి లోకాన్ని ఒక కుదుపు కుదిపింది. విద్యార్థినుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. హాస్టల్లో ఉండి ఫైనల్ ఇయర్ చదువుతున్న విమలపై యాసిడ్ దాడి జరిగింది. ముఖం కాలిపోయిన విమల ఆసుపత్రిలో మృత్యుతో పోరాడి అలసిపోయి 2వ రోజు ప్రాణాలు విడిచింది. విమలపై యాసిడ్ దాడి చేసింది 2 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ కాలేజీ వదిలి వెళ్లిన నరేష్ అని కొందరు చెవులు కొరుక్కున్నారు. ఆధారాలు ఇవ్వని పోలీసులు పట్టించుకోలేదు. లక్షలు చేతులు మారాయి. నిజం మరుగున పడిపోయింది. ఈ సంఘటనతో విద్యార్థినులు అప్రమత్తమయ్యారు. సునీతను జాగ్రత్తగా ఉండమని తల్లిదండ్రులను హెచ్చరించారు. సర్వేశ్వరరావు కూతురికి స్కూటీ కొనిచ్చాడు. కాలేజీకి స్కూటీ మీదే పెడుతోంది సునీత. ఆ రోజు కాలేజీ నుంచి బయటకు వస్తున్న సునీతను ఆపి గులాబీ పువ్వు అందించి ఐ లవ్ యూ అన్నాడు నరేష్. బిత్తరపోయింది భామిని. నిన్న ఫ్రెండ్స్ని కలవటానికి కాలేజీకి వచ్చి నిన్ను చూశాను. వావ్, వాట్ ఏ బ్యూటీ. నిన్ను చూడగానే నా మనసు లయ తప్పింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను అనుగ్రహించు. నాటక ఫక్కీలో అంటూ గుండెలపై చేత్తో రాసుకున్నాడు నరేష్. సునీత కొంచెం బెదిరింది. అంతలోనే సర్దుకుంది. సారీ, నాకు చదివే ప్రపంచం. ఈ ప్రేమలు గేమలు నా వంటికి పడవు అంటూ అడుగు ముందుకేసింది. నాకు మాత్రం ఈ చదువులు సరిపడవు. లైఫ్ ఎంజాయ్ చేయటం ముఖ్యం. కోట్ల ఆస్తికి వారసుని కాదనకు, నన్ను ప్రేమించు. ఇద్దరం స్వర్గంలో విహరిద్దాం అంటూ సునీత వెంటబడ్డాడు నరేష్. సునీత బడిబడిగా అడుగులేస్తూ స్కూటర్ స్టాండ్కి చేరుకుని స్కూటీ స్టార్ట్ చేసింది. పాపారావు రియల్ ఎస్టేట్ వ్యాపారి. ధనగర్వంతో విర్రవీగుతాడు. భారీ అహంకారి. ఆ దంపతుల ముద్దులు పట్టియే ఈ నరేష్. గారాబంగా పెరిగాడు. ఎవరిని లక్ష్య పెట్టాడు. లక్ష్యం లేని జీవితం. నరేష్ జల్సాపూర్ పురుషుడిగా ఎదిగాడు. అత్యవసర మార్కులతో ఇంటర్ పూర్తి చేశాడు. మేనేజ్మెంట్ కోటాలో ఇంజనీరింగ్ సీటు సంపాదించాడు. 4 ఏళ్లు చదివాడు.
పరీక్షలు పాస్ కాలేకపోయాడు. కాలేజీ వదిలి వచ్చేసిన తరచూ కాలేజీ గేట్ దగ్గరే ప్రత్యక్షం అవుతాడు. అతను ఇక్కడికి వచ్చేది అమ్మాయిల వేటకే. నరేష్ మనసు నిలవటం లేదు. మాటి మాటికి సునీతి అతని మెదలు మెదులుతోంది. ఆమెను ఎలాగైనా లొంగ తీసుకోవాలని తహతహలాడుతున్నాడు. ఆగలేక కాలేజీకి బయలుదేరాడు. దూరంగా కారు పార్క్ చేసి గేట్ దగ్గర చేరాడు. సునీతను వెంబడించాడు. నువ్వు ఈరోజు మా ఇంటికి రావాలి. మా ఇంద్రభవనానికి నిన్ను రాణించేస్తాను. పువ్వుల్లో కూర్చోబెట్టి పూజిస్తాను. నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు లేనిదే బతకలేను. ఐ లవ్ యూ అని ప్రేమ పాఠం వల్లించాడు నరేష్. అతని మాటలకు ఆమెకు వంటి కారం రాసుకున్నట్టు వీలైంది. ఐ హేట్ యూ అంది. ఐ విల్ నాట్ లీవ్ యూ అన్నాడు అతను ఆమె చేయి పట్టుకుని. నాకు అలాంటి నచ్చవు, ప్లీజ్ లీవ్ మీ అంది ఆమె చేయి విడిపించుకుంటూ. అతను బ్రతిమలాడాడు. ఆమె తిరస్కరించింది. ఆమెను వదులుకోవటం అతనికి ఇష్టం లేదు. బెదిరించి లొంగ తీసుకోవాలనుకున్నాడు. కోపంతో అతని ముక్కు పొట్టలు అదిరాయి. కళ్ళు ఎర్రబడ్డాయి. మనసులో దానవుడు ప్రవేశించాడు. అతని కంఠం కంగుమంది. 4 రోజులు టైం ఇస్తున్నా, ఆలోచించుకో. నాతో మా ఇంటికి రావాలి. నేను చెప్పినట్టు వినాలి, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నాకు దక్కని అందరం ఎవరికి దక్కని బలం. నీ అందమైన మొహంపై యాసిడ్ పోస్తాను. నీ బ్రతుకు దుర్భరం చేస్తాను. నా కోరిక తీరిస్తే సుఖపడతావు, లేకపోతే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే. ఈ విషయం ఎవరికైనా చెప్తే నీ కుటుంబం మొత్తం మాడి మసైపోతుంది. మంచిగా చెప్తే వినని నీలాంటి వాళ్ళని ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ప్రయోజనం శూన్యం. మా నాన్న పిలిస్తే పోలీస్ ఆఫీసర్లు ఆయన ముందు చేతులు కట్టుకుని నుంచి కూర్చుంటారు. నన్ను కాదంటే మీ జీవితాన్ని నాశనం చేస్తాను. 4 రోజులే టైం, ఆలోచించుకో. నాతో ఆనందం పంచుకో. ప్రేమ మాటల చాటున తన అసలు రూపం బయట పెట్టాడు నరేష్. ఉబికి వస్తున్న కన్నీళ్లు తుడుచుకోకుండానే స్కూటీ స్టార్ట్ చేసింది సునీత. బోరును విలపిస్తున్న కూతురిని ఓదార్చారు. తల్లిదండ్రులకు కష్టమైపోయింది. వాడి ఆటలు కట్టించే మార్గం ఆలోచిద్దాం, నువ్వు భయపడకు. అభయం ఇచ్చిందమ్మ. ఆ రాత్రి పక్క మీద పడుకున్న రేణుకకు నిద్ర రావటం లేదు. నయవంచుకుల బారి నుండి అమ్మాయిని కాపాడుకోవటం అమ్మ కర్తవ్యం అనుకుంటూ ఆలోచనలో పడింది రేణుక. నిశ్శబ్ద నిశీధిలో మేధకు పదును పెట్టింది. ఏదో చెయ్యాలి. వాడి వల్ల ఇప్పటికే ఓ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. వాడి చూపు సునీతపై పడింది. తన కూతురు వైపే కాదు, ఆడపిల్ల వైపు చూడాలంటేనే భయపడేలా జీవితాంతం గుర్తుండిపోయే గుణపాఠం నేర్పాలి. ఏం చేయాలి ఆలోచించింది రేణుక. తెల్లవారుజామునే రేణుక మదిలో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. అయితే ఆమె మదిలో ఉత్సాహం ఉరకలేసింది. భర్తను తట్టి లేపింది. తన ప్లాన్ వివరించింది. అభినందన సూచకంగా భార్య భుజం తట్టాడు భర్త. భార్య అనుకున్నది సాధించగలదని అతని నమ్మకం. స్కూటీ దిగగానే హెల్మెట్ తీయకు. క్లాస్ రూమ్లో తప్ప మిగతా సమయాల్లో హెల్మెట్తో ఉండు. ముఖ్యంగా నరేష్ కనిపెడితే హెల్మెట్ తీయకు. మరునాడు ఉదయం కాలేజీకి వెడుతున్న సునీతకు సలహా ఇచ్చింది రేణుక. నరేష్ కనపడితే ఏం మాట్లాడాలో సునీతకు వివరించింది. తల్లి మాట తనయ్యకు శిరోధార్యం కదా అందుకు. కాలేజీ దగ్గర మాటు వేసి సునీతను గమనిస్తున్నాడు నరేష్. సునీత హెల్మెట్ తీయకుండా కాలేజీలో తిరగటం గమనించాడు. సునీత భయపడుతోందన్నమాట. నేనెక్కడ యాసిడ్ దాడి చేస్తానని బెదురుతోంది. ఇలాంటప్పుడే బెదిరిన బామను బుజ్జగించి దారిలోకి తెచ్చుకోవాలి అనుకున్నాడు నరేష్. సరిగ్గా 4 రోజుల తర్వాత స్కూటీ పక్కన కారు ఆపాడు నరేష్. హెల్మెట్తోనే తల తిప్పి చూసింది సునీత. యాసిడ్ భయంతోనేగా హెల్మెట్ తీయట్లా? నీకెందుకీ తిప్పలు? నువ్వంటే నాకు ఇష్టం. రా నాతో మా ఇంటికి రా, నిన్ను నా దానిగా చేసుకుంటా. నువ్వు ఎప్పుడంటే అప్పుడు నీ మెళ్ళలో 3 ముళ్ళు వేస్తా, మృదువుగా మాట్లాడాడు నరేష్. పెళ్లి చేసుకుంటానని పదే పదే ప్రామిస్ చేస్తే తప్ప సునీత లాంటి యువతులు తనను వలలో పడరని నరేష్ నమ్మకం. నరేష్ మాటలకి సునీత సిగ్గుపడింది. హెల్మెట్ తీసి, నిజంగా నేనంటే నీకు ఇష్టమా? నన్ను పెళ్లి చేసుకుంటావా? అలా అయితే మీ ఇంటికి వస్తా, నీతో స్నేహం చేస్తా, తీయగా మాట్లాడింది సునీత. ఆమె మాటలు అతని మనసులో ఆశలు రేపాయి. ప్రామిస్ అన్నాడు చేయి చాస్తూ. ఆమె అతని చేతిలో చేయి కలపలేదు. రేపు ఆదివారం సాయంత్రం 5 గంటలకి ఇక్కడికే రా. ఆ చెట్టు దగ్గర స్కూటీ పార్క్ చేసి నీ కారెక్కుతా. ఫ్రెండ్ ఇంటికని మా ఇంట్లో చెప్పి వస్తా, ఓకే? సున్నితంగా చెప్పింది సునీత. రేపు ఆదివారం ఇక్కడికే వస్తా, నిన్ను అందలం ఎక్కిస్తా, నీకు మర్చిపోలేని అనుభవాన్ని ఇస్తా అంటూ హుషారుగా ఎలా వేసుకుంటూ కారెక్కాడు నరేష్. చిరునవ్వుతో కాలేజీలో అడుగుపెట్టింది సునీత. ఆదివారం సాయంత్రం 5 వస్తోంది. కాలేజీ పరిసరాలు నిర్మానుష్యంగా ఉన్నాయి. గేటుకు కొంచెం దూరంలో కారు పార్క్ చేశాడు నరేష్. చెట్టు కింద నిలబడి సునీత కోసం ఎదురు చూస్తున్నాడు. దూరం నుంచి వస్తున్న సునీత కనపడింది. ఎప్పట్లాగే హెల్మెట్ ధరించి ఉంది. సునీత లాంటి అప్సరస లాంటి అమ్మాయితో మరికొద్దిసేపట్లో క్రీడించనున్న తన అదృష్టాన్ని తలుచుకుంటూ
తనను తాను మైమరిచిపోయాడు నరేష్. చిక్కావు చేతిలో చిలకమ్మ అని కూని రాగం తీశాడు. స్కూటీని చెట్టు కింద పార్కు చేసింది ఆమె. ఎదురుగా వచ్చి ఆమె చేతిని అందుకోవాలనుకున్నాడు. అవకాశం ఇవ్వలేదు సునీత. ఇంకెందుకు హెల్మెట్ తీసేయి, ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడే ఒక ముద్దిస్తా అన్నాడు తమకంగా. కారు వైపు చేయి చూపింది ఆమె హెల్మెట్ తీయకుండానే. నరేష్ ఆనందం అంబరా అని అంటింది. అటు తిరిగి కారు వైపుకు నడిచాడు. వెనకే అతను అనుసరించింది. ఆమె కారు డోర్ తీసి నరేష్ వెనక్కి తిరిగాడు. ఆ క్షణంలో ఆమె చేయి చురుగ్గా పనిచేసింది. నరేష్ మొహంపై యాసిడ్ చిమ్మింది. అబ్బా అన్న కేకతో పరిసరాలు ప్రతిధ్వనించాయి. ఆమె వడివడిగా స్కూటీ చేరింది. మరో గంటలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి పాపారావు ముద్దుల కొడుకు నరేష్పై యాసిడ్ దాడి, ఐసీయూలో నరేష్ అనే బ్రేకింగ్ న్యూస్ నగరాన్ని హోరెత్తించింది. పోలీస్ స్టేషన్లో ఫోన్లు మోగుతున్నాయి. సునీత అనే బీటెక్ విద్యార్థిని నరేష్పై దాడి చేసిందట. ఈ విషయం నరేష్ స్వయంగా చెప్పాడట. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకోమని పై అధికారుల ఆదేశం. ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయాడు. ఇంపాసిబుల్ సార్, మీరు చెప్పిన సునీత 2 గంటలుగా మన పోలీస్ స్టేషన్లోనే మా కళ్ళ ముందే ఉంది. గంట క్రితం కాలేజీ దగ్గర ఆమె యాసిడ్ దాడి చేయడం అసంభవం, నివేదించాడు ఇన్స్పెక్టర్. ఆ అమ్మాయి 2 గంటలుగా పోలీస్ స్టేషన్లో ఏం చేస్తోంది, పై అధికారి ప్రశ్న. నరేష్ అనే వ్యక్తి యాసిడ్ దాడి చేస్తాడని, తనను బెదిరిస్తున్నాడని కంప్లైంట్ ఇవ్వాలని ఇక్కడికి 2 గంటల క్రితం వచ్చింది సార్. ఆమె కూడా 4 స్నేహితురాళ్ళు ఉన్నారు. కంప్లైంట్ వ్రాతపూర్వకంగా ఇవ్వాలని సలహా ఇచ్చాం. ఆమె కంప్లైంట్ తయారు చేస్తూ ఇక్కడే కూర్చుంది. 10 నిమిషాల క్రితమే ఆమె కంప్లైంట్ ఇచ్చింది. ఆ అమ్మాయి స్నేహితురాలతో ఇంకా ఇక్కడే ఉంది సార్, వివరించాడు ఇన్స్పెక్టర్. మ్యాటర్ వెంటనే ఇన్వెస్టిగేట్ చేయండి, దోషులు పట్టుకోండి, యాక్ట్ క్విక్లీ, ఆదేశించాడు పై అధికారి. ఇన్స్పెక్టర్ నరేష్ పైనే యాసిడ్ దాడి జరిగిందని సునీతకు తెలియజేశాడు. చూడండి సార్, ఆ నరేష్ కుటుంబం నుంచి నాకు ప్రాణభయం ఉంది. నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఏ హాని జరిగినందుకు నరేష్ కుటుంబమే బాధ్యులు అంటూ మరో కంప్లైంట్ రాసి నిష్క్రమించింది సునీత స్నేహితురాలతో. నీ ప్లాన్ చక్కగా వర్కౌట్ అయింది. సునీతను పోలీస్ స్టేషన్కు పంపి నువ్వు అదే సమయంలో స్కూటీ మీద వెళ్ళి నరేష్ను గాయపరిచావన్న సంగతి నీకు నాకు మన సునీతకు తప్ప మరొకరికి తెలిసే అవకాశం లేదు. మన కూతుర్నే కాదు మరెంతమంది అమాయకులు నరేష్ బారిన పడకుండా కాపాడావు, నిన్ను అభినందించడానికి మాటలు చాలవు అని భార్యను అభినందించాడు సర్వేశ్వరరావు. నా కర్తవ్యం నేను నెరవేర్చాను, పోలీసులను తప్పుదారి పట్టించడంలో సఫలీకృతం అయ్యాం, ఉద్విగ్నంగా చెప్పింది రేణుక. మాతృదేవోభవ తల్లికి పాదాభివందనం చేసింది సునీత. అమ్మాయిని ప్రేమతో దగ్గరికి తీసుకుందామ్మా. మీ స్నేహితురాళ్ళకేం చెప్పలేదు కదా, అడిగాడు సర్వేశ్వరరావు. లేదండి, స్టేషన్కి సహాయంగా రమ్మన్నానంతే సాక్ష్యానికి, తండ్రి అనుమానం తీర్చింది సునీత. తగిన సాక్ష్యాధారాలు లేనందున నరేష్ మీద యాసిడ్ దాడి చేసింది ఎవరో తేల్చలేకపోయారు పోలీసులు. కేసు కోమాలకు వెళ్ళింది. బహుశా మనవాడు ఆ సమయంలో మందుగొట్టుంటాడు, ఎదురుగా ఉన్న మనుషుల్ని గుర్తుపట్టే స్థితిలో లేడేమో. లేకపోతే పోలీస్ స్టేషన్లో ఉన్న అమ్మాయి వాడి మీద యాసిడ్ ఎలా పోస్తుంది, అంత కన్ఫ్యూజింగ్గా ఉంది అంది పాపారావు అభిప్రాయం. ఎంత ఆలోచించినా సునీత తనను ఎలా మోసగించిందో అర్థం కాలేదు నరేష్కి. మరో 3 నెలల తర్వాత అద్దంలో తన మొహం చూసుకోవడానికి భయపడుతున్నాడు నరేష్. తెలిసిన వారెవరూ అతని దరిదాపులకు కూడా రావటం లేదు. తల్లి తండ్రి విసుక్కుంటున్నారు. నరేష్కు నిరాశతో జీవితంపై విరక్తి పుట్టింది. ఆ రోజు సాయంత్రం నరేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. విమల ఆత్మ శాంతించింది. చిటపట చినుకులు టపటపా రాలుతున్నాయి. వర్షంలో తడుస్తూ హర్షంతో నృత్యం చేస్తున్న సునీతను చూసి తల్లిదండ్రులు వర్షించారు ప్రేమామృతం. సర్వే సుజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.